అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు 5 కోట్ల 17 లక్షల రూపాయలతో మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు కలిసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఉప్పల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గద్వాల విజయలక్ష్మి అన్నారు. రానున్న వర్షాకాలంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే అభివృద్ధి కార్యక్రమాలు जरिए ఉప్పల్ సర్కిల్లో 5 కోట్ల 17 లక్షల తోటి పెద్ద ఎత్తున స్టామ్ వాటర్ గాని డ్రైనేజ్లకు గాని సిసి రోడ్లకు గాని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దానికి మా మేయర్ గారు, మా గౌరవ మా ఎమ్మెల్యే గారు, మా కార్పొరేటర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు అందరం కలిసి పెద్ద ఎత్తున భూమి పూజ ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా గత సంవత్సరం పెద్ద వర్షాలు పడి కాలనీలన్నీ కూడా ఉప్పల్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిపోయినాయి. కాబట్టి దానికి తోడే మా కేటీఆర్ మా మున్సిపల్ శాఖ మంత్రివర్గులు దయదలిచి పెద్ద ఎత్తున వాటర్ కోసం, స్ట్రాంగ్ వాటర్ కోసం, లోతట్టు ప్రాంతాల కోసం డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ, ఇవన్నీ కూడా వర్షం నీళ్ళు పోయేందుకు కానీ పెద్ద ఎత్తున ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఉప్పల్కు రాబోయే కాలంలో వర్షాకాలంలో మళ్ళా వచ్చిన వర్షాలు అట్లా నీటి నిల్వకుండా ఇవన్నీ కూడా చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మినిస్టర్ మల్లారెడ్డి గారు, అదేవిధంగా మన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మణ్ గారు, ప్రవీణ్ ముద్రాజ్ గారు వచ్చారు. ఈరోజు 5 కోట్ల 17 లక్షల తోటి వ్యయంతో ఈరోజు డ్రైనేజ్, అదేవిధంగా రెయిన్ వాటర్, స్టామ్ వాటర్ లేన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడానికి ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. త్వరలోనే తొందరలో వచ్చేది వర్షాకాలం లోపల అన్ని కంప్లీట్ కావడం ఉద్దేశం. ప్రతి గత వర్షాకాలంలో ఏవైతే ఇబ్బందులు అయినాయో మరి మినిస్టర్ గారు చెప్పినట్టుగా 100 సంవత్సరాల క్రితం పడ్డ వర్షాలు మరి ఈసారి పడడం వల్ల చాలామంది ముంపు గురైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అవన్నీ కూడా మరి అన్నిటి కూడా ముంపు కాకుండా ఉండడానికి మరి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ తీసుకొని మేయర్ గారు ఆధ్వర్యంలో వారి శాంక్షన్ ఇవ్వడం వల్ల ఈరోజు అంతా కూడా డెవలప్మెంట్లో భాగంగా మరి చిక్కనగర్, ఉప్పలు, అప్స్ కూడా రామంతపూర్ ఈరోజు డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. వారందరూ కూడా మరి వచ్చేసినందుకు పెద్దలందరూ కూడా గౌరవం. మొత్తం ఎన్ని కోట్ల? 5 కోట్ల 17 లక్షల రూపాయలు మొత్తం ఈరోజు ఫౌండేషన్ తీసుకోవడం జరిగింది. 50 ఎకరాలు తక్కువ అంటే ఇంకా కూడా తీసుకొని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అబౌట్ 5 crore 17 lakhs మళ్ళీకి వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ కూడా చేయడం జరిగింది. అయితే లాస్ట్ టైం ఏదైతే ఇన్నండేట్ అయినా ఈ ప్రాంతాల్లో ఉప్పల్ లోపల అతిపెద్దగా ఇన్నండేట్ అయిందో మేము వచ్చి అప్పుడు పర్యటించడం కూడా జరిగింది. అయితే అప్పుడు చూశాక ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి మేము ఈ శాంక్షన్ ఇవ్వడం జరిగింది కార్పొరేటర్ గారికి. అందుకని పని కూడా తొందర లోపల 4 మంత్స్ లోపల కూడా స్టార్ట్ అయిపోయింది, పనులు ఫినిష్ అయిపోయింది. అయితే అదే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకా ఏమైనా నిధులు అవసరం వారికి కూడా మేము ఇవ్వడానికి కూడా ఈరోజు చింతల డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమానికి మల్లారెడ్డి గారు, అలాగే మేయర్ విజయలక్ష్మి గారు, మరి మా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత గారు కలిసి ఇక్కడ మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చిల్కన్న డివిజన్లో 3 ప్లేసెస్లో మేము ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాము. మరి 3 కోట్ల 68 లక్షలతోటి ఈరోజు మినిస్టర్ గారితో కలిసి చిల్కన్న డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించుకున్నాము. మరి చిల్కన్న డివిజన్లో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి దానికి మేయర్ గారు, మరి మేయర్ విజయలక్ష్మి గారు, మరి అలాగే మా బేటి సుభాష్ రెడ్డి గారు సహకారం వాళ్ళు
నిధులు కేటాయించి మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గతంలో కూడా ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు చాలా కాలనీస్ కూడా మునిగిపోవడం జరిగింది. మరి వారి దగ్గరికి వెళ్ళి మేము విన్నపించుకోవడం కూడా జరిగింది. కాలనీస్ అన్ని ఇలా మునిగిపోయాయనేసి వాళ్ళు వారు ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళకి నిధులు కేటాయించినందుకు కూడా మేము మర్చిపోయిన విషయం నుంచి వారికి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.